సివిల్ సప్లై హమాలీ కార్మికులకు ఎగుమతి దిగుమతి రేట్లు పెంచాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కుంటాల రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కార్మికులు 3 రోజులుగా నిరవధిక సమ్మె కొనసాగిస్తున్న అధికారులకు చీమకుట్టినట్టు కూడా కనిపించడం లేదన్నారు ఆయన. ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు సమ్మె ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమ్మెలో చిన్న సాంబన్న, ఎస్కే ఫిరోద్, లక్ష్మి, సలీం తదితరులు పాల్గొన్నారు. हमारे मांगे पूरी करो, हमारे मांगे पूरी करो। एआईटीसी सिविल सप्लाई हमारी यूनियन जिंदाबाद, सिविल सप्लाई हमारी यूनियन जिंदाबाद, सिविल सप्लाई हमारी यूनियन जिंदाबाद, जिंदाबाद जिंदाबाद, एआईटीसी जिंदाबाद, एआईटीसी जिंदाबाद। हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो। ముఖ్యంగా ఈ రోజు సివిల్ సప్లై అమలీ కార్మికుల సమ్మె ఈ రోజు 3వ రోజుకు చేరడం జరిగింది. మరి 3వ రోజు చేరినప్పటికీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మరి స్పందించకపోవడం చాలా విచారకరమనే దాంతో ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం. మరి అదే విధంగా ప్రభుత్వ అధికారులు మరి సివిల్ సప్లై అధికారులు మరి మొన్ననే మరి హామీలిచ్చేసి రాత పూర్వకంగా హామీలిచ్చి ఈ రోజు అబద్ధపు మాటలాడడం చాలా మరి తప్పు. అది చాలా మరి విడ్డూరంగా ఉంది అనేది మేము ఈ రోజు చెప్పడం జరుగుతుంది. మరి అదే విధంగా హమాలీ రేట్లు ఏదైతే మరి 18 నుండి 23 రూపాయలు 24 రూపాయలు పెంచాలనే డిమాండ్తో ఈ రోజు